ఈ మనిషి చెప్పా పెట్టకుండా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి చచ్చాడు? పోగొరిపోతూ ఇదిగో నువ్వు అనేవన్నీ పైనుంచి ఒకటి వింటూనే ఉన్నాడు. హలో వెనక్కి చూడు, వెనక్కి చూడు. నువ్వు అక్కడేం చేస్తున్నావు? నాకు నిద్ర పట్టలేదు, అయినా ఊరికెళ్ళ పడుకున్నాను. కాస్త కిందకి దిగి వస్తావా? ఎంతో గాఢంగా నిద్రపోతున్న మీ పక్కన కూర్చొని నేనెలా పడుకోగలను చెప్పండి. ఇప్పుడు నిన్నెవరు నిద్రపోమన్నా? నిద్రపోవాలని కూడా చెప్పాలేంటి? ఈ పాటికి నెల్లూరు నిద్రపోకుండా బండి తోలితే ఊరికాదు వెళ్ళేది, ఇంకెక్కడికి వెళ్తాం? నేను స్వర్గానికి మీరు నరకానికి, అది సరే గానీ మీకు ఇష్టం లేకపోతే ఇక్కడే దిగిపోండి. నన్ను ఇక్కడే వదిలి వెళ్ళిపోతావా? నేను ఈ విషయం గగన్ కి చెప్పాను అనుకో. అయ్యో దయచేసి ఆయనకి చెప్పొద్దండి, ముందు పడేకండి. గగన్ కి ఏం చెప్పొద్ది, నేను పాపం కదా. ఇక బయలుదేరచ్చా? బండి తీయమంటారా? ముందు వెళతావా? చిరాకు పెట్టకు. అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నారండి? దయచేసి అండి అండి అని పిలవడం ఆపుతారా? మిమ్మల్ని అండి అనకుండా ఇంకేమనమంటారండి? మేడం అని పిలిస్తే చాలు. మేడం? మేడం గగను ఇద్దరు ఒకటే కదా. ఎలా ఇద్దరు ఒకటే కదా అని మేడంని మీ గగన్ గారు ఏమని పిలుస్తారు? లక్ష్మి అని. ఎక్కువ ప్రేమగా ఉంటే నెమలి అని పిలుస్తారు. అయ్యయ్యో నెమలనా? నెమలి అని పిలిస్తే ఏంటి తప్పు? అలా పిలిస్తే తప్పే ఉంది, ఏ తప్పు లేదు. అన్నట్టు మేడం గారు గగన్ని మొట్టమొదటి ఎక్కడ చూసారో చెప్పగలరా? అది కాలేజీలో. కాలేజీలోనా? గగన్ కాలేజ్ కూడా వెళ్ళాడా? మరి నేను యూజీలో జాయిన్ అయినప్పుడు ఆయన పీజీ సెకండ్ ఇయర్. అవునా? మరి కాదా? అవును. గగన్ చూడడానికి ఎలా ఉంటాడు, అందంగా ఉంటాడా? చాలా. ఆయన అమితాబ్ బచ్చన్ హైట్. సల్మాన్ ఖాన్ బాడీ. రజనీకాంత్ స్టైల్. అంతేకాదు సూపర్ డాన్సర్. డాన్సరా? ఓరి భగవంతుడా. ఇంకా ఆయన గురించి చెప్పడానికి నా దగ్గర చాలా విషయాలున్నాయి. అయ్యో చాలే కాపండి, ఇంతకు మించి వినే శక్తి నాకు లేదండి. అయ్యో మేడం. ఇదే కదా మేడం మీరు చెప్పిన ఫ్లాటు? అవును, థ్యాంక్స్. ఓకే. పోతే నేను నీ గురించి గగన్ దగ్గర స్పెషల్ గా చెప్తాను. మీకు డబ్బులు ఏవైనా? అయ్యో మేడం నన్ను పరాయవని అనుకోకండి. సరే నేను వెళ్ళొస్తాను. ఓ సారీ సారీ, మీ మొబైల్ నంబర్ చెప్తారా? ఎందుకండి? ఊరికే అడిగాను, ఏదైనా అవసరం అయితే పిలుస్తాను కదా. 9847051751 9847051751. పేరు అడగడం మర్చిపోయాను, మీ పేరేంటి? గగన్. Yes. GAGAN. Gagan. Hey! Yeta. Nadu. Nadura. Nadu. హోటల్ పేరు అడ్డం పెట్టుకునే మందు అవుతారా? నేను మందుని అమ్మలేదు సార్. ఏంటి
తెలియక అడుగుతాను, మిమ్మల్ని ఎందుకు అసలు పోలీసు వాళ్ళు కొట్టారు? ఇప్పుడు కూడా మీ నాన్నగారు నోరు తెరవారయ్యా. దీనంతటికీ కారణం ఈ హోటల్ వాడే. మన కొట్టును మోయడానికి నాన్నగారి మీద అబద్ధపు మందు కేసు వేసి లోపల తీయడానికి ఈ సీన్ అంతా. సారే కేసులో లోపల వాళ్ళే ఆ మందు బొట్టులను తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళే తీసుకెళ్లిపోతున్నారు. బాబాయ్, మీరు నాతో పట్టండి. ఎవరా లోపల? ఎవరండి మీరు? ఇక్కడికి రాకూడదు, వెళ్ళండి. పోలీసుని పిలవరా. పోలీస్ సార్, 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 సార్ ఏం చేస్తున్నారు సార్? ఎందుకు ఆపేశావురా? అన్ని పగలగొట్టు, నీకు ధైర్యం ఉంటే పగలగొట్టరా. ఇదిగో పెద్ద మనిషి, నీ దగ్గర బోల్లేంత డబ్బునందువలే కదా ఇంతమంది పోలీసులు పిలిపించి తగ్గ బిల్డప్ ఇస్తున్నావు. ఇదిగో నీ జేబులో పేపర్ ఉంటే రాసి పెట్టుకో. మూడు నెలలు పూర్తయ్యేలోగా మోహన్ గారిని మోసం చేసి రాయించుకున్న ఈ హోటల్ని నేను నాశనం చెయ్యకపోతే ఈయన కడుపున పుట్టిన నేను కుమార్నే కాను. నాట్ ఎట్ ఆల్ సార్, కాస్త లూజ్గా పట్టుకోండి సార్. అప్పుడే కదా నేను డైలాగులు చెప్పి బిల్డప్ అయ్యగలను. ఇద్దరు హోటల్ వాళ్ళని పట్టుకోవడానికి ఇంతమంది పోలీసులు తీసుకుని వచ్చారు. అయితే బేడీలు వేయండి. బేడీలు ఎక్కడ సార్? అవి కూడా తీసుకురాలేదా? చెప్పండి ఎక్కడ ఎక్కడ. నానా చేయి చూపించు. నానా ఇది ఆ భగవంతుడు మన ఇద్దరికీ కల్పించిన ఒక గొప్ప ఛాన్స్ నానా. మనిద్దరం ఈ ఊళ్ళో పుట్టి పెరిగినప్పటికీ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు ఏమీ చూడలేదు కదా. ఈ ఊళ్ళో ఉన్న సబ్జెక్ట్ చూడడానికి మనకు ఒక గొప్ప అవకాశం దొరికింది. ఈ ఛాన్స్ వదులుకుంటే మళ్ళీ మనకి దక్కదు. జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి సబ్జెక్ట్ చూద్దాం నానా. రండి వెళదాం. గోకుల కృష్ణ, నీకున్న సమస్యలని త్వరలో తీర్చేస్తాను సరేనా? థ్యాంక్ యూ. పదండి. తురుపు 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 ముఖ, తురుపు 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 ముఖ.